కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాల్సిందే అని, లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఖమ్మం జిల్లా సిపిఐ కార్యదర్శి పోటు ప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా నగరంలోని ధర్నా చౌక్లో కొనసాగుతున్న రైతుల దీక్షకు సిపిఐ, దాని అనుబంధ సంఘాలు సంఘీభావం తెలిపాయి. కేంద్ర చట్టాలతో రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, ఆర్థికంగా రైతులను నష్టపోతున్నారని తెలిపారు. ఉద్యమిస్తున్న రైతులతో చర్చలు జరిపి చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు గోవిందరావు, మందా వెంకటేశ్వర్లు, క్లెమెంట్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఢిల్లీలో జరుగుతున్న పోరాటాలు చూస్తా ఉంటే అదేదో పంజాబ్ లేకపోతే హర్యానా రాష్ట్రం ప్రజలు చేస్తున్న పోరాటంగా చూపిస్తా ఉన్నాడు. లేకపోతే ఖలిస్తాన్ వాదులు అంటుండు, పాకిస్తాన్ వాదులు అంటుండు, లేకపోతే భారతదేశంలో ఎవరైతే దళారీ వ్యవస్థందో దళారులు చేస్తారని చెప్పి చెప్తారని. కానీ ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. భారతదేశ స్వతంత్ర పోరాటంలో క్రియాశీలకంగా పాల్గొన్నటువంటి పంజాబ్ రత్నాలు ఏ విధంగా భారతదేశ స్వతంత్రం కోసం పోరాడి బ్రిటిష్ సామ్రాజ్యవాదుల్ని భారతదేశం జల్లగొట్టి భారతదేశ స్వతంత్రం దిశగా క్రియాశీలక పాత్ర పోషించినటువంటి ఒక మహోన్నతమైన పోరాట గడ్డ పంజాబ్ గడ్డ. ఆ గడ్డనే రైతులు ఈ బోర్డు చేస్తే సంస్థకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తా ఉన్నారు. వాళ్ళకి తెలుసు భారతదేశ వ్యవసాయ రంగంలో క్రియాశీలక పాత్ర పోషించి ముందంజలో ఉన్నటువంటి రాష్ట్రం పంజాబ్ రాష్ట్రం. ఆ రాష్ట్ర రైతులకు తెలుసు పక్కన ఉన్నటువంటి దళారి వ్యవస్థ ఎలా ఉందో, దళారి వ్యవస్థ ద్వారా ఎట్లా భారతదేశ వ్యవసాయాన్ని పళ్ళగొట్టి బోడజా సంస్థల వైపు ప్రయాణం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తుండో ఆ రైతులు అవగాహన పెంచుకున్నారు. ఎందుకంటే 29 రాష్ట్రాల భారతదేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పంట ఉంది, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క వాతావరణం ఉంది, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కాలం ఒక్కొక్క పంట పండుద్ది. కానీ ఈ చట్టాలు తీసుకొచ్చి బోడజా కంపెనీలకి అప్పచెప్పి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈరోజు ప్రభుత్వం ఉన్నటువంటి లేకపోతే వ్యవసాయ శాఖ కానీ లేకపోతే ఇక్కడ పెట్టిన రైతు వేదికలు కానీ రేపు బోర్డు జాతి సంస్థల యొక్క వాళ్ళ వేదికలుగా కాబోతా ఉన్నాయి. ఎన్ని ప్రైవేటీకరణ చేసి భారతదేశ వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులు కట్టబెట్టి బిల్లుకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతూ ఉంది. ఈ ఉద్యమం ఏ పంజాబ్ హర్యానా రైతులు చేస్తున్న ఉద్యమం కాదు, యూపీ రైతులు చేస్తున్న ఉద్యమం కాదు, ఇవాళ మనం చూస్తా ఉన్నాం. మహారాష్ట్రలో వ్యవసాయ కేంద్రం ఎందుకంటే విదర్భ ప్రాంతం నుంచి 5,000 మోటార్ సైకిళ్లతో ఢిల్లీకి ప్రయాణం సాగిస్తా ఉన్నారు. 1,000 మంది డాక్టర్లతో రాజస్థాన్ నుంచి బయలుదేరి ఢిల్లీ చేరుకున్నారు. అనేక రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున వేల సంఖ్యలో రైతులు ఢిల్లీ చేరుకొని ఈ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. ఇదేదో పంజాబ్ హర్యానా రైతులు ఉద్యమం చెప్పి తీసేయాలని కొట్టేయాలని చెప్పి చేస్తున్న ప్రయత్నాలకి వ్యతిరేకంగా 29 రాష్ట్రాల్లో భారతదేశ రాజధానం పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఈరోజు చూస్తా ఉన్నాం. అందుకని ఇక్కడ కూడా ఖమ్మానికి చెప్పటికే ఒక బ్యాచ్ ఢిల్లీ దాకా పోయి వచ్చారు. రేపు 26 తర్వాత మరి 200-300 మంది రైతులు ఢిల్లీ ప్రయాణం అవుతా ఉన్నారు. ఈ దేశవ్యాప్త ఉద్యమం కాబోతా ఉంది. ఇప్పటికే నరేంద్ర మోడీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు చెప్పిన లేకపోతే ప్రభుత్వ ప్రజలు చెప్పిన ఈ చట్టం భారత చేస్తా ఉన్నాడు. ఎందుకు చర్చించలేదు? భారతదేశం ఉన్నటువంటి 29 రాష్ట్రాల అసెంబ్లీలు ఎందుకు చర్చించలేదు? ఈ దేశం ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీతో ఎందుకు చర్చించలేదు? ఈ దేశం ఉన్నటువంటి రైతు సంఘాలతో ఎందుకు చర్చించకుండా నిర్దాక్షిణ్యంగా ఈ బిల్లు నిరంకుశంగా ఎందుకు ప్రవేశపెట్టావు? ఈరోజు ఎందుకు సమావేశం చెప్పాలి.